హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, నేను కాదురా హాఫ్ నాలెడ్జ్. నీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే నెల్లూరు నగరానికి వస్తున్నావు కదా, నీకు దమ్ముంటే రా కూర్చుందాం చర్చికి రా. ఎప్పుడు నీళ్ళు వదలాలా, ఎక్కడ నీళ్ళు వదలాలా, మీ బతుకులకి నా సమరంగా మీరున్నప్పుడు ఎండిపోయినీరా. సోమసల డ్యాము మూడుకు దిగింది, నీళ్ళు వస్తే కదా మీ బతుకులకి, మీరున్నప్పుడు వర్షాలు వస్తాయి కదా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కార్లు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు ఎరుగురా. ఫస్ట్ నువ్వు మందలగిరిలో, నువ్వు మందలగిరిలో పోయి గెలు, ఊరంతా గెలిచే దేవుడు ఎరుగు. నీ పరిస్థితి మందలగిరిలో లేదు కాబట్టి నీకు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, నీ బతుకి జనాలు వచ్చే పరిస్థితి లేదాడ. అసలు నువ్వు పాదయాత్ర ఎంట్రా చేసేది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే పొద్దున 9 గంటలకి బయటకు వస్తే సాయంకాలం 5:30 దాకా నిత్యం మండు టెండలో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుపుకోబోయిన పాదయాత్ర నువ్వు చేసేది ఏందిరా? సాయంకాలం 4 గంటలకి బయటికి రావటం, రాత్రి 8, 9 పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఏదో జనాలు ఇంకా అన్ని పనులు చేసుకుని 7:30 నిద్రపోయిన తర్వాత జనాలు సంచారం లేని టైంలో అంత కొంతమందిని పోగేసుకొని వాళ్ళతో నడిచేసి పాదయాత్ర చేసేసి నేను పాదయాత్ర చేసేసాను. ఇదిరా నువ్వు చేసే పాదయాత్ర? ఎవడైనా పొద్దున్న నడుస్తాడు. ఇంత మండుటెండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎండలో ఎండను సైతం లెక్క చేయకుండా, ఎండ వాన అని సైతం లెక్క చేయకుండా నడిచిన ప్రజల కోసం వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, నువ్వెక్కడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే భాషలో ఒక స్పష్టత ఉందిరా? ఒక స్పీచ్ మాట్లాడితే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. పాప ఆడికెళ్ళి వెంకటగిరి ఊరి పిల్లని మర్చిపోరని అవుతున్నావు. కలువ ఆయన పెట్టుకుని కాలువాయి కందలేరు. నీకు ఊర్లు పేరే, నువ్వు పోటీ చేసిన ఊరే మంగళగిరిని మందలగిరిని పలికినోడివి. నువ్వు ఫస్ట్ భాషని పదాలని సరిగ్గా ఉచ్చరించి ఫస్ట్ చేయరా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎందెందో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చేసి ఎందెందో మాట్లాడుతూ ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అని ఎవరే పప్పుగా, నువ్వు నిజంగా పప్పు కాదు. నేను సూపర్గా అనుకుంటే, నువ్వు మగాడి అయితే రా, జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావు చెప్పు, ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా. నీకు దమ్ముంటే రారా. నేను 3 సంవత్సరాల మంత్రిగా ఉంటే 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పటికీ నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తానని 5 సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజు సంగం బ్యారేజ్ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత, నువ్వు నీ అబ్బా నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో ఒకడు హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని బయటికి రాని టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళన్నీ, కాంట్రాక్ట్ చిక్కుముళ్ళని విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి ఇక్కడికి రాకపోయినా దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో 2 బ్యారేజీలు పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఒకటి కూడా పూర్తి చేయలేదని చెప్పావు కదా, నెల్లూరు బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ ఎవడు పూర్తి చేశాడు? నేను పూర్తి చేశాను జగనన్న ఆశీస్సులతో అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఇంకేం మాట్లాడు? హై లెవెల్ కెనాల్ ఒకటి ఉండగా హై లెవెల్ కెనాల్ 2 ఎలా పిలిచారన్నారు. ఒరే హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, ఇంతకేరా నిన్ను అనేది రాష్ట్ర ప్రజలు పప్పు అని. హై లెవెల్ కెనాల్ ఎన్నికల ముందు
మీ వాళ్ళకి టెండర్లు అప్పగించేదానికి 4% ఎక్సెస్ తో టెండర్లు మీరు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టెండర్ని రివర్స్ టెండరింగ్ పెట్టి దాదాపు 9% లెస్ అంటే దాదాపు 40 కోట్ల రూపాయల తక్కువతో ఆ పనులు టెండర్ పిలిచి 40 కోట్ల రూపాయల ఆదాతో ఆ పనులు పిలిచిందిరా ఈ ప్రభుత్వం